రేపు నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్న తోడునాడు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మీ పోరాడటానికి మా ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి మొత్తానికి గడచిన 3 రోజులుగా గుంటూరు నగరంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి నాయకులతోనూ పార్టీ పెద్దలతోనూ సమావేశాలు నిర్వహించిన తర్వాత డివిజన్ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పట్టుని గ్రహించిన తర్వాత ఈ రోజున ఒక విశ్వాసం ఒక నమ్మకం ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందన్నది ఇవాళ సమరోత్సాహంతో సాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. 2 సంవత్సరాల 4 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు. పోనీ గుంటూరు నగరానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా వరగబెట్టింది ఉందంటే ఏ ఒక్కటి కూడా లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 3 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి 460 కోట్ల రూపాయలతో వాటర్ పైప్ లైన్ రిజర్వాయర్లు కట్టాలనే ఆలోచనతో ఆ రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం అర్ధంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే 500 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రభుత్వం పదే పదే చెబుతున్నటువంటి ఆ కార్యక్రమం కూడా ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితులు, ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు నగరానికి ప్రత్యేకించి 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేయలా, కృష్ణా పుష్కరాల పేరుతో ప్రారంభించినటువంటి పనులు కూడా అస్తవ్యస్తంగా అర్ధాంతరంగా ఆగిపోయి వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. అందుకే ఈ నగరంలో తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలా, ఎందుకంటే డ్వాక్రా మహిళలు రెడీగా ఉన్నారు, నిరుద్యోగ యువత సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా, ఈ బుద్ధి చెప్పాలంటే రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికలే వేదికగా భావిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ దిమ్మ తిరిగేలా గుంటూరు ప్రజానికం, ఎందుకంటే చైతన్యవంతులైనటువంటి ప్రజానికం గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, అటువంటి ప్రజానికం తెలుగుదేశానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. దానిలో భాగంగానే రేపు 24వ తారీఖున గుంటూరు నగరంలో కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం, పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎన్నికల పరిశీలకులుగా ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారు, వారితో పాటుగా జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ఈ సమావేశమే తెలుగుదేశ పతనానికి పునాది కాబోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు.